అతి తక్కువ ధరలకి ఏకైక హలో నమస్తే నా పేరు మరి ఐపీఎల్లో ఈరోజు జరిగే మ్యాచ్ నెంబర్ థర్టీ త్రీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అది ఎవరి మధ్యనో కాదు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్యలో మరి ఈ రెండు టీమ్స్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ మ్యాచెస్ లో ఓడి దెబ్బతిమ్మున్న సింహంలా కూడా ఈరోజు మ్యాచ్ లో అడుగు పెట్టబోతున్నారు అండ్ ఈ మ్యాచ్ జరగబోయేది కూడా పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన ములాన్పూర్ లో మరి ఈ గ్రౌండ్ అనేది పంజాబ్ కింగ్స్కి కలిసి వచ్చినా కానీ వాళ్ళ రీసెంట్ టైమ్స్లో వాళ్ళ ఫేట్ మాత్రం మారట్లేదు కెప్టెన్గా ఉన్న మరి శిఖర్ ధావన్ని చేంజ్ చేసి శామ్ ని పెట్టినా మరి గెలుస్తారనుకున్నారు కానీ గెలవలేకపోయారు కానీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేది కూడా నేను ఇప్పుడు మీ అందరికీ షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ రెండు టీమ్స్లలో నా బెస్ట్ ఎవరైతే తీయాలని నేను అనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా ఈరోజు కొంచెం టఫ్ ఫైటే అంటే రెండు టీమ్స్ కూడా ఓడిపోయాయి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు అండ్ పాయింట్స్ టేబుల్లో కూడా ఒకరు ఎయిట్లో ఇంకొకరు నైన్లో కూడా ఉన్నారు మరి ఈ రెండు టీమ్స్ మాత్రంలో ముందుకు వెళ్ళాలంటే ఒక టఫ్ ఫైట్ మాత్రం ఖచ్చితంగా చూడబోతున్నాము మరి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి మాత్రం ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండబోతున్నాయి మరి అలాంటి ఛాన్సెస్ని సంక్లిష్టం చేసుకోకోకుండా మ్యాచ్లో గెలవాలనే పట్టుదల రెండు టీమ్స్లలో ఉన్నాయి మరి అయితే ఈరోజు నా హాట్ ఫేవరెట్గా అయితే ముంబై ఇండియన్స్ ఉంది ఎందుకో కూడా నేను చెప్తాను మరి పంజాబ్ కింగ్స్ కూడా కొన్ని కొన్ని అంటే కెప్టెన్ని చేంజ్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే నెగిటివ్స్ సో మ్యాచ్ టీమ్ కాంబినేషన్ అనేది కూడా సెట్ అవ్వట్లేదు అండ్ ఫారిన్ ప్లేయర్స్ని కూడా చక్కగా ఉపయోగించుకోవట్లేదు పంజాబ్ కింగ్స్ అనేది కూడా బయట ఒక ప్రచారం అనేది కూడా జరుగుతూ ఉంది అండ్ మెయిన్గా కాన్స్టెంట్గా ఒకే కెప్టెన్ ఒకే పర్సన్ మీద మరి టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం అనేది పెట్టారంటే ఖచ్చితంగా మ్యాచ్లో కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మిగతా ప్లేయర్స్కి కూడా మంచి కాన్ఫిడెన్స్ వచ్చి ఓడిపోయినా కానీ ఇంకొక నెక్స్ట్ మ్యాచ్లో గెలవచ్చు అనే పట్టుదల వాళ్ళలో ఉంటుంది కానీ అక్కడ పంజాబ్ కింగ్స్లో మిస్ అయింది అదే మరి ఇంకా ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే మాత్రం ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్లో జస్ట్ మరి సిఎస్కే చేతిలో మాత్రం ఓటమి పాలైపోయింది మరి చూసాం అది కూడా ట్వంటీ రన్స్ హెడ్జ్ అనేది కూడా ఉంది వాళ్ళల్లో మెయిన్గా చెప్పుకోవాల్సిన కీ ఫ్యాక్టర్ ఎవరన్నా అన్నారంటే లాస్ట్ ఓవర్లో వచ్చి త్రీ సిక్సెస్ బాధిన మహేంద్ర సింగ్ కొట్టిన ఆ స్కోరే వాళ్ళకు మాత్రం ఉంచింది సో డెత్ ఓవర్స్లో వాళ్ళు వేస్తున్న బౌలింగ్ అయితే వాళ్ళకు నిజంగా ఏమాత్రం కలిసి రావడం లేదు అక్కడ వాళ్ళు కొంచెం చేంజెస్ అనేది చేసుకున్నారు అంటే మాత్రం మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఉంటాయి మరి పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళలో వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనేది కూడా బోల్డ్ అని కూడా ఉన్నాయి మెయిన్గా వాళ్ళ ఓపెనర్ జానీ బేస్టో మాత్రం తన ఫామ్లోకి లేకపోవడం వల్ల సో ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేయలేక ఒక శుభారంభం మాత్రం వాళ్ళకు దక్కట్లేదు సో ఇది పెద్ద తలకాయ నొప్పిగా మారిపోయింది అండ్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ని చూసుకుంటే మాత్రం చాలా చక్కటి ఇన్నింగ్స్ అనేది కూడా బిల్డ్ చేస్తున్నారు మెయిన్గా అష్టోష్ కానీ ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ సో ఇంతకుముందు మ్యాచెస్లో మరి పంజాబ్ కింగ్ గెలిచిందంటే మాత్రం ఖచ్చితంగా అది శశాంక్ సింగ్ వల్లే మరి తనతో పాటు మరి ఫారెన్ ప్లేయర్ అయిన లివింగ్స్టన్ మరి లివింగ్స్టన్ని ఎందుకు కింద పంపిస్తున్నారో మేనేజ్మెంట్ అర్థం కావట్లేదు సో ఒక ఫైరీ బ్యాటింగ్ తన దగ్గర నుంచి కూడా మరి టీం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పంజాబ్ ఫ్యాన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో వేరే టీమ్స్లలో ఉన్న ఆ మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్లో వచ్చే ఫారెన్ ప్లేయర్స్ చాలా చక్కటి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటే కానీ లివింగ్స్టన్ మాత్రం ఎందుకో చేయడం లేదు సో తన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రెషర్ ఎక్కువ పడడం వలన లేకపోతే తనకు రావాల్సిన అంటే ఆ పరుగుల ఫైరీ ఇన్నింగ్స్ అనేది తన దగ్గర నుంచి రావడం లేదు కాబట్టి ఫోర్త్ పొజిషన్లో కానీ ఫిఫ్త్ పొజిషన్లో కానీ ఇక్కడ అయితే అకామిడేట్ చేశారంటే లివింగ్స్టన్ చక్కటి ఇన్నింగ్స్ అనేది కూడా బిల్ చేయగలుగుతాడు ఒక మంచి స్కోర్ అనేది కూడా పంజాబ్ కింగ్స్కి రాబట్టుకు వెళ్తారు అండ్ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే మాత్రం ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయంలో మాత్రం ఎలాంటి చేంజెస్ కానీ చెప్పాల్సిన అవసరం లేదు ఇందుకోసం అంటే ఓపెనింగ్ లో ఇషాన్ కిషన్ కానీ రోహిత్ శర్మ సో ఒక్కరు ఫెయిల్ అయినా ఇంకొకరు మాత్రం మ్యాచ్లో మంచి మంచి ఇన్నింగ్స్ అనేది కూడా సాధిస్తున్నారు రన్స్ అయితే చాలా అద్భుతంగా కూడా తీసుకొని వస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మెయిన్ గా వాళ్ళకు సో ఒక లూప్ హోల్గా మారింది ఎవరైనా ఉన్నారంటే అది హార్దిక్ పాండ్యా సో అటు బ్యాటింగ్ లోనూ ఇటు లోను తన దగ్గర దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అనేది కూడా రావడం లేదు ఎందుకోసమంటే రోహిత్ని తీసి మరి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ పెట్టిన తర్వాత ఆ కెప్టెన్ ప్రెషర్ అనేది తీసుకోవడం వల్ల సో తను కూడా అంత చక్కటి ప్రదర్శన తన దగ్గర నుంచి రావడం లేదో ఏమో కానీ సో ఇది మాత్రం తను కొంచెం చూసుకోవాలి అండ్ తొందరలోనే అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం కూడా ప్రాబుల్ ట్వంటీ మరైతే సెలెక్ట్ చేయబోతున్నారు దాంట్లో హార్దిక్ పాండ్యా ఉండాలి అంటే ఖచ్చితంగా డెత్ ఓవర్స్లో తన బౌలింగ్ అనేది కూడా ఉండాలి అని చెప్పేసి టీం మేనేజ్మెంట్ మరియు రోహిత్ శర్మ కోచ్ అయినా రాహుల్ ద్రావిడ్ మరి వాళ్ళందరూ కూడా సో డిస్కస్ చేసుకున్నారు అందుకోసమే మరి లాస్ట్ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా డెత్ ఓవర్స్లో బౌలింగ్ అనేది కూడా వేశాడు కానీ డెత్ ఓవర్స్లో తను బౌలింగ్ వేసిన తర్వాత ధోని ఎలా పనిష్ చేశాడు అనేది కూడా మనం చూసాము అంటే ముందు త్రీ ఓవర్స్ అయితే చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చూపించినా కానీ డెత్ ఓవర్స్ వచ్చేటప్పటికి మాత్రం పరిస్థితి చేంజ్ అయిపోయింది ఎక్కువ రన్స్ అనేది కూడా సమర్పించేసుకున్నాడు మరి ఇక్కడ బౌలర్స్ విషయానికి వస్తే మెయిన్గా బౌలర్స్ విషయంలో జస్ప్రీత్ బుమ్రా తప్ప వేరే ఎవ్వరూ కూడా సో చక్కటి పర్ఫార్మెన్స్ అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి రావడం లేదు కేవలం బుమ్రా మాత్రమే ఒంటి చేత్తో ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు కానీ తనకు తోడుగా ఇంకొక బౌలర్ ఎవరైనా కానీ ఒక యంగ్ బౌలర్ కానీ ఎవరైనా కానీ తనకు తోడుగా ఉన్నారంటే ఖచ్చితంగా వికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది అండ్ దాంతోపాటు మెయిన్గా చెప్పుకోవాల్సింది సో వాళ్ళకు రావాల్సిన టైంలో వికెట్స్ అనేది కూడా దక్కడం లేదు స్పిన్నర్స్ కూడా వాళ్ళ అనుకున్నంత పర్ఫార్మెన్స్ అనేది కూడా దక్కడం లేదు కాబట్టి రెండు టీమ్స్లలో కావాల్సిన నెగిటివ్స్ ఉన్నాయి అలాగే పాజిటివ్స్ ఉన్నాయి మరి రెండు టీమ్స్లలో ఎవరు గెలుస్తారు అని చెప్పడం మాత్రం కొంచెం కష్టం కానీ నా ప్రిడిక్షన్ అయితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అండ్ మెయిన్గా అయితే లాస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సో డక్అవుట్ అయిపోయాడు అంత ముందు మ్యాచ్లో అయితే తన దగ్గర నుంచి ఒక ఫైరీ ఇన్నింగ్స్ అనేది కూడా చూసాం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు కూడా సో ఎక్కడ పడితే అక్కడ సిక్సెస్ కానీ ఫోర్స్ కానీ చాలా చక్కగా బాధాడు మంచి ఫామ్లోకి వచ్చాడు సూర్యాబాయ్ ఆ గయా అనుకున్నాం కానీ మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సూర్యాబాయ్ గయా అన్నట్టు అయిపోయింది కానీ ఈ మ్యాచ్లో తన దగ్గర నుంచి మాత్రం ఒక మంచి పర్ఫార్మెన్స్ మాత్రం ఫ్యాన్స్ అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మరి తొందరలోనే మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం మరి స్క్వాడ్ని కూడా సెలెక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి జరిగే ప్రతి ఒక్క మ్యాచ్ వీళ్ళందరికీ ఒక అగ్ని పరీక్ష లాంటిదే అండ్ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది హర్షదీప్ సింగ్ సో తన దగ్గర నుంచి మాత్రం మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది అనుకున్నాం కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది మాత్రం తన దగ్గర నుంచి రావడం లేదు ఒక మ్యాచ్ చాలా చక్కగా వేశాడంటే ఇంకో మ్యాచ్లో తుస్సు అంటున్నాడు సో ఎక్కువగా పరుగులు అనేది కూడా సమర్పించేసుకున్నాడు ఇలాంటి పర్ఫార్మెన్స్ మాత్రం తీసుకొని ఇలాగే ముందుకు వెళ్ళాడంటే సో టీ ట్వంటీ వరల్డ్ కప్లో మాత్రం తన ప్లేస్ మాత్రం గల్లంత అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా హర్షదీప్ సింగ్ కొంచెం ఫైరీగా బౌలింగ్ వెయ్యాలి తనతో పాటు కూడా మరి మెయిన్గా రబాడా సో రబాడా దగ్గర నుంచి మనమైతే లాస్ట్ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ అనేది కూడా చూసాం కానీ ఇక్కడ ఈ సీజన్లో మాత్రం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అనేది రావడం లేదు అంటే పరుగులు సమర్పించుకుంటున్నాడు వికెట్లు తీయడం లేదు ఎకనామిక్ ఒక పక్క ఎకనామికల్గా బౌలింగ్ వేస్తున్నా అంటే అది లేదనమాట సో ఎటు చూసినా పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయంలో మాత్రం చాలా తడబడుతున్నారు సో వాళ్ళు ఎవరైనా కానీ ఒక్క బౌలర్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే మిగతా వాళ్ళల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది మరి ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా బిల్డ్ చేసుకొని ముందుకెళ్తారో లేదో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి